రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఆగస్టు 10 వరకు జరిగే ఈ సెషన్లో కీలక బిల్లులు ఆమోదింపజేసుకోవాలని కేంద్రం పట్టుదలగా ఉంది. ఈ మేరకు విపక్షాల సహకారం కోరుతూ ఇవాళ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అటు సభలో కేంద్రాన్ని ఇరుకును పెట్టాలని భావిస్తున్న విపక్షాలు నిన్ననే సమావేశమే చర్చించాయి. టీడీపీ ఎంపీలు కూడా ఇవాళ ప్రత్యేకంగా సమావేశమై అవిశ్వాసం నోటీసు విషయంలో అనుసరించే విషయంపై చర్చించారు. రేపటి నుంచే సమావేశాలున్నందున బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ కూడా ఇవాళ జరగబోతోంది. మొత్తంగా ఢిల్లీ రాజకీయం ఇప్పుడంతా హాట్ హాట్ గా ఉంది. పార్లమెంట్ సమావేశాల అప్డేట్స్, పార్టీల వ్యూహంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, ఈసారైనా సభ జరిగే అవకాశం ఉందా? టీడీపీ అవిశ్వాసం పెడతామంటోంది, మరి కీలకమైన బిల్లుల విషయంలో విపక్షాలను ఒప్పించేందుకు బీజేపీ ఏం చేయబోతోంది? ఖచ్చితంగా పోయినసారి సమావేశాలు లాగానే ఈసారి కూడా సమావేశాలు చాలా రసభాసగా మారే అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. దానికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సంవత్సరంలోగానే జరుగుతున్న నేపథ్యంలో వర్షాకాల సమావేశాలకు ముందుగా గత సమావేశాల్లో చేపట్టాల్సిన అనేక బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టలేకపోయింది. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కానివ్వండి, లేకపోతే జాతీయ బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పించే విషయంలో కానివ్వండి, అనేక అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం బిల్లులన్నీ కూడా ఆమోదింపజేసుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో దానిపైన కేంద్రం పూర్తిస్థాయిలో కసరత్ చేస్తోంది. విపక్షాలు గొడవ చేసినప్పటికీ కూడా ఈ బిల్లులు ఆమోదింపజేసుకోవడమే ప్రధాన కర్తవ్యంగా అధికార పార్టీ ముందుకెళ్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం గత 4-5 నెలలుగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలన్నిటిపైన, ముఖ్యంగా రోజు రోజుకి అడుగంటుతున్న రూపాయి విలువ, పతనమవుతున్న రూపాయి విలువతో పాటుగా ఆర్థిక వ్యవస్థ కొంత బలహీనపడతా ఉంది, కాశ్మీర్లో రాజకీయంగా అనిశ్చితి నెలకొని ఉంది, దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా మాబ్ లించింగ్స్ జరుగుతూ ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు తగ్గుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ధరలు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ మేరకు కొనే పరిస్థితి కానీ వ్యవసాయానికి సంబంధించి చాలా సంక్షోభం నెలకొంది. ఇలా అనేక అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలన్నీ కూడా ప్రధానంగా సిద్ధపడి ఉన్నాయి. రాజకీయపరమైన అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీని ముస్లిం పార్టీగా ప్రధానమంత్రి నేరుగా ఆరోపణలు చేయడం, వీటన్నిటిపైన కూడా ఇటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ కూడా ఏకం కావడానికి ఇదొక సరైన వేదికగా కూడా ప్రతిపక్షాలు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంపైన అధికారిక సమావేశాలు జరగడానికంటే ముందుగానే ప్రతిపక్ష పార్టీలను కూడా నిన్న సాయంత్రం పార్లమెంట్ అనెక్స్ హాల్లో సమావేశం కావడం జరిగింది. ఆ సందర్భంగా రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఉంటుంది కాబట్టి రాజ్యసభలో ఇప్పటికే ప్రభుత్వానికి అవసరమైన పూర్తిస్థాయి బలం లేదు, ఆ మేరకు ప్రతిపక్షాల అవసరము లేదా సమర్థించే పక్షాల సమర్థన అవసరం ఉంటుంది కాబట్టి అది రాకుండానే అధికార పక్షం నిలబెట్టే అభ్యర్థిని ఓడించాలనే నిర్ణయానికి వారు వచ్చేట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సుముఖంగా ఉంది. తమ పార్టీ నుంచే ఇంతకాలం పాటు డిప్యూటీ చైర్మన్ ఉంటా ఉన్నప్పటికీ కూడా ఈసారి వేరే పార్టీ అభ్యర్థికి ఆ పోస్ట్ ని ఇచ్చేందుకు తాము కూడా ముందుకొస్తామని సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఫ్లోర్ కోఆర్డినేషన్ అయితే అధికార పార్టీల కంటే ముందుగానే విపక్ష పార్టీల వైపు ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఈ అంశంలో, ఈ సమావేశంలో కూడా చాలా కీలకమైన అంశంగా ఉండబోతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఎంపీలంతా కూడా 6 బృందాలుగా ఏర్పడి జాతీయ రాష్ట్రీయ పార్టీలన్నిటి కూడా విడివిడిగా కలుస్తా ఉన్నారు. సమావేశాలు ప్రారంభంగానికంటే ముందుగానే కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో తమకు సహకరించాల్సిందిగా, సభలో జరిగే చర్చ విషయంలో కానీ లేకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంలో కానివ్వండి తమకు అండగా కలిసి రావాలన్న విషయాన్ని బీజేపీకి ఒక గుణపాఠాన్ని నేర్పడానికి కూడా ఇదొక అవకాశంగా వినియోగించుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో కొన్ని పార్టీలు మినహా, శివసేన లాంటి బీజేపీకి దగ్గరగా ఉన్న పార్టీలు కొన్ని మినహా, మిగతా అన్ని పార్టీల నుంచి కూడా సానుకూలమైన స్పందన లభిస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కాకుండా ఎన్సీపీ పార్టీలు, ఇలా అనేక పార్టీలు కూడా సానుకూలమైన స్పందన వ్యక్తం చేస్తా ఉన్నాయి. లోక్సభలోను రాజ్యసభలో సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్న విషయం చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా గత సమావేశాల్లో లాగానే ఒకవైపు పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతూనే పార్లమెంట్ లోపల అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దానిపైన చర్చ జరగాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో పాటుగా ఇంకా ఫుల్ఫిల్ కానీ అనేక అంశాలపైన పూర్తిస్థాయి చర్చ జరగడం, ప్రభుత్వం నుంచి మరోసారి స్పందనలా వచ్చే విధంగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్న నేపథ్యంలో గత బడ్జెట్ సమావేశాల మాదిరిగానే ఈ సమావేశాలు మరింత వేడి పుంజుకున్న రాజకీయ వాతావరణం అయితే పూర్తిస్థాయిలో కనిపిస్తోంది. ప్రదీప్, థ్యాంక్ యూ.